రాజగోపాల్ రెడ్డిపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ అధిష్టానం ప్లాన్ ప్రకారమే మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని ఆరోపించారు మునుగోడును అభివృద్ధి చేసే యోచనలో రాజగోపాల్ లేరంటున్న తమ్మినేని వీరభద్రంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ సంబంధించి రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం గారు హాట్ కామెంట్స్ చేశారు దాని మీద మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు అభివృద్ధికి కృషి చేయలేదు కాబట్టి నా రాజీనామా చేశానని ప్రధానంగా చెప్తూ వస్తున్నారు దానికి ఏం చెప్తారు సార్ అదే ఒక కుంటి సాకు మాత్రమే రాజగోపాల్ రెడ్డి చెప్పేదంతా అబద్ధం వాస్తవంగా జరిగింది అది కాదు ఇది ఒక ప్లాన్ ప్రకారం ఆ ప్లాన్ కూడా రాష్ట్రంలో జరిగిన ప్లాన్ కూడా కాదు ఢిల్లీలో బీజేపీ అధిష్టానం చేసిన ప్లాన్ కుట్ర ఫలితంగా మునుగోడు ఎన్నిక వచ్చింది సహకరించలేదు టీఆర్ఎస్ సహకరించకపోతే పోట్లాడు నువ్వు ఎన్నికైంది కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ సహకరించకపోతే కాంగ్రెస్ రాజీనామా చేయడం ఏంటి నేను ఆయన చెప్పే మాటలు వాస్తవం కాదు ఓకే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో పన్నెండు మంది కాంగ్రెస్ శాసనసభ్యులను కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా తన వైపు తిప్పుకున్నటువంటి కేసీఆర్ వైపు మీరు మద్దతుగా నిలిచారు ఇప్పుడు అదే పార్టీ ఫిరాయింపు చేసినటువంటి రాజగోపాల్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి సార్ బీజేపీని విమర్శించడమే కాదు కేసీఆర్ని కూడా విమర్శించాం కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలని మార్చినప్పుడు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే నుండి సిపిఎం ఎమ్మెల్యే ఎప్పుడు మారలేదు కానీ ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు మార్చినప్పుడు కానీ కేసీఆర్ని కూడా విమర్శించాం ఈ మార్పులు పద్ధతి కాదు ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయడం పద్ధతి కానీ విమర్శించాం ఇది ఇప్పుడే కాదు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో చంద్రబాబు నాయుడు చేశాడు రాజశేఖర రెడ్డి గారు చేశాడు ఇది భుజ రాజకీయ పార్టీలకు సహజమైన ప్రక్రియగా మారింది కానీ ఇప్పుడు బీజేపీ చేస్తున్నది వీటితో పోల్చదగింది కాదు చాలా దుర్మార్గమేం జరిగేది భారీగా హోల్సేల్గా ఎమ్మెల్యేలని నలభై మందిని ముప్పై మందిని మాట్లాడేసి కొనుగోలు చేసి గవర్నమెంట్ని తలకిందులు చేసేయడం అదేదో ఒక డబ్బాశ పదవుల అనేది కాదు ఈడీల్ని సిపిఐం చూపించి బెదిరించడం అంటే మీరు బీజేపీ వైపు రావాలి లేదంటే జైల్లో ఉంటారు బెదిరించడం ఇది ఏదే ఒక సింపుల్గా ఒక ఎమ్మెల్యేని కొనడం అనే సింపుల్ వ్యవహారం కాదు ఇది మొత్తం భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ వ్యవస్థకే తోట్లు పొడిచేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర ఇది అందుకని దాన్ని ఆ రకంగా చూడాల్సిన అవసరం ఉంది ఒకవైపు బీజేపీ రాజ్యాంగాన్ని నిర్విజయం చేస్తూ పాలన కొనసాగిస్తుందని మీరే విమర్శిస్తూ ఉన్నారు అదే పందాలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజ్యాంగాన్ని మార్చాలి మార్చాల్సిన అవసరం కూడా ఉంది అని అన్న కేసీఆర్కు మద్దతుగా పల పలుకుతా ఉన్నారు ఆయనతో జట్టు కట్టారు ఈ ఎన్నికల్లో అంటే ఈ రెండు సిమిలర్గా చూడొచ్చా తప్పది రాజ్యాంగాన్ని బీజేపీ సమూలంగా నాశనం చేయాలని చూస్తోంది అంటే రాజ్యాంగంలో ఉన్న మంచి విలువల్ని లౌకిక ప్రజాస్వామ్యం ఆర్థిక సార్వభౌమత్వం ఉండాలని సామాజిక న్యాయం అమలు జరగాలని రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కులు రద్దు కావాలని ఈ అంశాలని మార్చేయాలని బీజేపీ చూస్తుంది దాన్ని విమర్శిస్తున్నాం కేసీఆర్ అన్నా ఇంకొకళ్ళన్నా లేదా అంతకుముందు అనేక సార్లు రాజ్యాంగం సవరించిన రాజ్యాంగాన్ని ఇంకా డెవలప్ చేసేదానికోసం దాంట్లో ఇంకా మంచి విషయాలు చేర్చేదానికోసం రాజ్యాంగాన్ని మార్చాలనడం తప్పు కాదు ఓకే థ్యాంక్ యూ సార్ ఇది బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడం ఇటు టీఆర్ఎస్ మార్చడం అనేది రెండు వేరుగా చూడాలి మేము ప్రధానంగా బీజేపీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకం తప్ప బీజేపీని ఎదుర్కోవడానికే టీఆర్ఎస్తో మేము జట్టు కట్టామనేది ప్రధానంగా చెప్తున్నారు అవసరమైతే టీఆర్ఎస్తో కూడా భవిష్యత్తులో అభివృద్ధిలో పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంగారు చెప్తున్నారు కెమెరామెన్ దుర్గాప్రసాద్తో రాజు స్వతంత్ర టీవీ